వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలో ఫోర్జరీ ఫ్రాడ్, అమీన్పూర్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలు. అజ్ఞాతవాసి థియేటర్లో తోపులాట, పవన్ అభిమానుల మీద పడిన లాఠీ. కలెక్టర్ల సదస్సుకు అంతా సిద్ధం, తొలి సదస్సుకు ఏర్పాట్లు పూర్తి. రైతుల పెట్టుబడిపై కేబినెట్ భేటీ, కేంద్ర సాయం కోసం కసరత్తు. పోలీస్ స్టేషన్ ముందు విషాదం, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా థియేటర్ వద్ద తోపులాట జరిగింది. థియేటర్ లో పవన్ అభిమానులు ఆనందోత్సాహాలతో స్టెప్పులు వేస్తుండటంతో కాస్త పరిస్థితి వేడెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు పవన్ అభిమానులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నాలకు అభిమానులు లొంగకపోవడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు లాఠీలకు పని చెప్పారు పోలీసులు. ఏపీ రాజధాని సచివాలయంలో తొలిసారిగా జరగబోతున్న కలెక్టర్ల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విలాసవంతమైన భవనంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ భవనంలో తొలి కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ఏపీలో ఇదే తొలిసారి. తెలంగాణ రైతులకు పెట్టుబడి రుణాలు ఇచ్చే విషయంపై ఆ రాష్ట్ర కేబినెట్ రెండో రోజు భేటీ సాగించింది. ఏ విధాలుగా రైతులకు పెట్టుబడి అందించాలి, ఏ విధంగా కేంద్రం సాయం పొందాలి, దానికి చేయాల్సిన కార్యాచరణపై కసరత్తు చేశారు తెలంగాణ మంత్రులు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న మహాలక్ష్మి నాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 80% శరీరంపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కేంద్రంలో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమంగా గృహాలు నిర్మిస్తున్న వారిపై అమీన్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు కన్నెర చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మిస్తున్న 16 ఇళ్లను నేలమట్టం చేశారు. ఫోర్జరీ చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పంచాయతీ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఎవరు ఇళ్లు నిర్మించుకోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, మధ్య దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. నకిలీ ఫోర్జరీ పత్రాలతో ఇంటి నిర్మాణాలు చేస్తున్న వారిని రక్షణ జరిగింది. అటు వాటిని జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశం ప్రకారం ఈరోజు మొత్తం కూడా ఆ 29 ఇళ్లకు సంబంధించి డిమాలిష్ కార్యక్రమం జరుగుతున్నది. జయలక్ష్మి నగర్ ఇట్లా ఈ విధంగా 29 మొత్తం తోటి 29 ఈరోజు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కూడా మా స్టాఫ్ ద్వారా మొత్తం వెరిఫికేషన్ చేపట్టడం జరుగుతుంది. ఆ వాళ్ళని కూడా గుర్తించి ఇప్పుడు ఏదైతే 29 గుర్తించడం, ఆ 29 మంది మీద కూడా మేము కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అనాథరీ కన్స్ట్రక్షన్స్ దట్టు నకిలీ ధృవపత్రాలతో ఇది చేశారు కాబట్టి జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల ప్రకారం మేము దీన్ని డిమాలిష్ కార్యక్రమం చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థ పేరుతో అక్రమ వసూళ్లే బావ పనిగా పెట్టుకుంటే ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే బావమడిది పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి నక్కానంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబాన్ని టార్గెట్ చేసి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నక్కానంద్ బాబు జగన్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. మొట్టమొదటి కూడా 3.5 సంవత్సరాల నుంచి కూడా అదే ఆలోచన, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు పోకుండా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్దిని ఏ విధంగా నిరోధించాలని అతని చెయ్యని ప్రయత్నాలన్నీ లేవు.
24,000 మంది రైతులు 34,500 ఎకరాలు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అక్కడ వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం చేయడానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్స్ పిలిస్తే వాటి మీద నానా యాగి చేసి కోర్టులకు వెళ్లి రద్దు చేయించే ప్రయత్నం చేశారు. భూములు ఇచ్చినటువంటి రైతులను అడ్డుకోవడం కోసం హైకోర్టులో కేసు లేపించారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్లు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశారు, రాజధాని నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుపడటానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో అతను చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమై ఈ రోజున పాదయాత్ర పేరుతో అతను ప్రయత్నిస్తారు. తిరుగుతా రాష్ట్రంలో అతని బావ బ్రదర్ అనిల్ని అతనికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంకీ లేఖలు రాసిస్తున్నారు. ఇలా కెనడాకి సంబంధించినటువంటి ఒక ఎన్జీఓ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంకు మళ్ళా లేఖలు రాసిస్తుంది. నూతనంగా వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వద్దు, అక్కడ అవినీతి జరిగిందని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ చెప్తాడు. 3,324 కోట్లు ప్రణాళిక రచించి వారికి మనం అప్పు కోసం వెళ్తే ఆ అప్పు ఇవ్వద్దు, రుణం ఇవ్వద్దు అని చెప్పి కెనడాలో ఉన్న ఎన్జీఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇతను అనిల్ ఇవాంజలిజం అని చెప్పి ఒక సంస్థ నడుపుతా ఉంటాడు. ఎవడైతే ఇప్పుడు మనకు రుణం ఇవ్వద్దు అని చెప్పి లేఖలు రాశాడో ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి అనిల్ సంస్థ అనిల్ ఇవాంజలిజం అనే సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు వస్తా ఉంది. అసలు వీళ్ళు క్రిస్టియానిటీని క్రైస్తవత్వం ముసుగులో సమాజాన్ని మోసం చేస్తూ ఎన్నికల ముందు విజయమ్మ షర్మిల అనిల్ ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరిగా ఒక పక్క బైబుల్ చేతిలో పట్టుకొని ఒక పక్క రకరకాలుగా రాశారు. జగన్మోహన్ రెడ్డి స్వాముల దగ్గరికి బాబా దగ్గరికి వెళ్తాడు, అమ్మ చెల్లెమో గుళ్ళో ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళని మధ్య పెడుతూ ఇలా చివరికి రాష్ట అభివృద్దిని అడ్డుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ బ్రదర్ అనిల్ గతంలో ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ లో ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుని కేసులు పెట్టుకున్నటువంటి ఈ రోజున కెనడాతో సంబంధాలు పెట్టుకుని కెనడా కేంద్రంగా పనిచేస్తామన్న సంస్థలు ఆ కెనడాలో ఇతను ఉన్నటువంటి సంబంధాన్ని రాష్ట అభివృద్దిని అడ్డుకోవడానికి ఉపయోగిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి పాపాలు ప్రజలు క్షమించే పరిస్థితి ఈ విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని ఆయన చేపడుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలని ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదవులను ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని శ్లాఘిస్తా ఉంటే ఈ పనికిమాలి జగన్మోహన్ రెడ్డి తాబేదారులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అనిల్ కుమార్ లాంటి ఈ విధంగా అడ్డుకోవడం అనేది కంతవ్యం కాదు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు, అందరూ కూడా సిద్దంగా ఉన్నారు రాబోయే రోజులు తీవ్రంగా హెచ్చరిస్తాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేవితాస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేవితాస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.